This conference will now be recorded. Hi, welcome back. In this session, we will discuss about technical analysis. In the previous session, we discussed about stock market basics. What is stock market? What are the types of markets and all? We discussed it in the previous session. So in this session, we will discuss about the technical analysis. So if you want to buy or sell shares, where to buy and where to sell? This is the most important question arises in all traders' mind. Where to enter and where to exit? To know that, we use technical analysis. So what is technical analysis? Technical analysis is defined as the process of identifying near future trends by studying and analyzing historical data. I repeat, technical analysis is the process of identifying the near future trends by studying and analyzing historical data. And a history low price etla move ayindo chusi future low price etla move avutundi anedi analyze cheyadame technical analysis actually. So history low ela move ayindi ippudu future low ela move avutundi ela cheppagalam. హిస్టరీ లో జరిగిందాన్ని బట్టి ఫ్యూచర్ ని ఎలా ప్రెడిక్ట్ చేయగలం? సింపుల్, ద సింపుల్ రీజన్ ఇస్ హిస్టరీ రిపీట్స్. జనరల్ గా మనం నమ్ముకునే సెంటిమెంట్స్ కానీ లేదనుకుంటే ట్రెడిషన్స్ కానీ ఏవైనా ఖచ్చితంగా హిస్టరీ రిపీట్స్ అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సెంటిమెంట్స్ చూసుకుందాం. ఎవరైనా మనం ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు అమ్మాయో అబ్బాయో ఎదురొచ్చారు, ఎదురొచ్చినప్పుడు ఆ పని మంచిగా జరిగింది, నెక్స్ట్ టైం ఏం చేస్తాం? మళ్ళీ అదే పని మీద మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు అగైన్ వీ ఆస్ దెమ్ టు కమ్. ఎవరైతే అప్పుడు మంచిగా వచ్చారో వాళ్ళని మనకి ఎదురుగా రమ్మని చెప్తుంటాం. ఎందుకంటే ఒకప్పుడు మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మంచి జరుగుతుందని ఒక సెంటిమెంట్. అలాగే ఏదైనా పూర్వకాలం నల్లపిల్లి ఎదురొస్తే ఎదరకూడదు, అదొక శకునం. ఎందుకంటే ఎప్పుడో ఎవరికో ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చింది, అది అప్పుడు పని సక్రమంగా జరగలేదు కాబట్టి ఆ వ్యక్తి అని ఉంటాడు, పొద్దున్న వెళ్తుంటే నల్లపిల్లి ఎదురొచ్చింది నా పని అవ్వలేదని. అది అందరూ నమ్ముతారు. సో దట్ ఇంకా అవుతుంది. అలాగే మనం ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళు తుమ్మారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఒక నిమిషం కూర్చొని బయటకు వెళ్ళండి అంటారు, వెళ్ళమని అంటారు. బికాస్ ఎప్పుడో ఒకప్పుడు అలా జరిగింది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనే కాన్సెప్ట్ ఇక్కడ. ఈవెన్ నవే డేస్ పరంగా చెప్పుకున్నా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఆర్సిటిసీలో టికెట్ బుక్ చేశాను, వెయిటింగ్ లిస్ట్ 10 వచ్చింది, మిమ్మల్ని ఎవరినో అడుగుతాను నేను, వెయిటింగ్ లిస్ట్ 10 వచ్చింది కన్ఫర్మ్ అవ్వచ్చా? మీరు ఒకసారి హిస్టరీ మీరు ఒకసారి చూసుకుంటారు మీ తలక బ్రెయిన్లో ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉందేమో అనేసి. వన్స్ అపాన్ అ టైం నాకు 12 ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయ్యింది, సో మీకు కూడా కన్ఫర్మ్ అయిపోవచ్చు, 10 అంటున్నారు కదా కన్ఫర్మ్ అయిపోవచ్చు. దిస్ నో గ్యారంటీ బట్ ప్రాబబిలిటీ ఈస్ దేర్. అంటే ఇక్కడ ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నామంటే హిస్టరీలో ఏం జరిగిందో దాన్ని కంపేర్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా జరగడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాం. సో ఇక్కడ ట్రేడింగ్లో కూడా అంతే, బికాస్ ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ మన సోషల్ లైఫ్లో మనం ఎలాగైతే సెంటిమెంట్స్ ఇవన్నిటికి మనం ప్రయారిటీ ఇస్తున్నామో, ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసేది కూడా హ్యూమన్ బీయింగ్సే కదా. అక్కడ ఏవైతే సెంటిమెంట్స్ ఉన్నాయో అవే సెంటిమెంట్స్ ఇక్కడ కూడా క్యారీ అవుతాయి. ఒకప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా జరగవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ అనాలిసిస్. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తాం అంటే ప్రైస్ మూవ్మెంట్ హిస్టరీలో ఎలా జరిగింది దాన్ని అనలైజ్ చేసి ఫ్యూచర్లో ప్రైస్ ఎలా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని మనం ప్రిడిక్ట్ చేసి బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ డెసిషన్స్ అక్కడ తీసుకుంటాం. అలాగే ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఒకప్పుడు ప్రైస్ ఏ విధంగా మూవ్ అయ్యింది దాన్ని బేస్ చేసుకొని ఓకే నెక్స్ట్ కీ ఏరియాస్ చూసుకొని అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి చూస్తాం. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండింటికి కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది,
ఇది టెక్నికల్ అయిన అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ చాలా మందికి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంటా ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంటా అని అడుగుతుంటారు. మై ఆన్సర్ ఈజ్ బోత్. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇన్వెస్టర్కి ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ట్రేడర్కి, మరి ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ఫండమెంటల్స్తో పెద్దగా పని ఉండదు, ఆల్మోస్ట్ పని ఉండదని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది, తప్ప ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఇంట్రాడే ట్రేడర్కి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఆ ఫండమెంటల్ అనాలిసిస్ టాపిక్లో ఇంట్రాడే ట్రేడింగ్ కూడా దాన్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది విల్ డిస్కస్. బట్ ఇన్వెస్టర్కి అయితే మాత్రం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేసరికి హిస్టారికల్ డేటా మనకి ఎక్కడ దొరుకుతుంది? దీనికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లో ప్రీవియస్గా ప్రైస్ ఎట్లా మూవ్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది. ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి హిస్టరీలో ఏం జరగచ్చు అనేది మనం ప్రిడిక్ట్ చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. అయితే ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి? సాధారణంగా ఎక్కువ మంది వాడేది MetaTrader 4, MT4 అని అంటారు. అది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ సాఫ్ట్వేర్లో మనకి డాటా, దానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి. వీ కెన్ అనలైజ్ ద మార్కెట్. అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్కి డైరెక్ట్గా MT4 అనేది అప్లై చేయలేము, ఎందుకంటే MetaTrader 4 అనే సాఫ్ట్వేర్ని ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కి ఎవరు వాడట్లేదు. ఇప్పుడు మీకు ఎక్కడైతే అకౌంట్ ఉందో ఆ బ్రోకరు తన ఓన్ సాఫ్ట్వేర్, వేరే సాఫ్ట్వేర్ ఇస్తాడు, వుడ్ ఇన్ డైట్ కానీ, నెస్ట్ అని కానీ, ఇట్లా వేరే సాఫ్ట్వేర్ ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ మనకి అయితే మరి ఆ సాఫ్ట్వేర్లో చేయొచ్చు కదా, ఎందుకు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ డాటా మాత్రమే అక్కడ కనిపిస్తుంది, నెంబర్స్ మాత్రమే ఆ చార్ట్స్లో మనకు కనిపిస్తాయి. ఎస్బీఐ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది? 370 ఉంది. ఆస్ ప్రైస్ బిడ్ ప్రైస్ అక్కడ కనిపిస్తుంటుంది, అంటే 370 55 పైసా, 370 60 పైసా, అంతే. అంతకుమించి ప్రీవియస్గా ప్రైస్ ఎలా మూవ్ అయింది అనేది అక్కడ ఆ సాఫ్ట్వేర్లో మనకు తెలియదు. సో వీ నీడ్ టు అనలైజ్ ద మార్కెట్. దీనికి కొంతమంది డాటా ప్రొవైడర్స్ ఉంటారు, మంత్లీ కొంత ఛార్జ్ చేసి దే ప్రొవైడ్ డాటా, రియల్ టైమ్ డాటా. రియల్ టైమ్ డాటా అంటే ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది, 2-3 సెకండ్స్ గ్యాప్. జస్ట్ లైక్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం లైవ్లో, వాస్తవానికి ఇట్ ఈస్ నాట్ లైవ్, అది బ్రాడ్కాస్ట్ అయ్యే క్రమంలో 2-3 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే 2-3 సెకండ్స్ గ్యాప్, ఆల్మోస్ట్ పెద్దగా దాని తలకి ఇంపాక్ట్ లేదని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ సెన్సెక్స్ దీంట్లో ఎన్ఎస్ఈ బిఎస్సిలో ప్రైస్ ఏదైతే అక్కడ మూవ్ అవుతుందో అది 1-2 సెకండ్స్ గ్యాప్లో మనకి ఇక్కడ కాపీ అవుతుంది. సో దట్ ఇక్కడ మనం దాన్ని అనలైజ్ చేసుకుని ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. దానికి వాళ్ళు సాధారణంగా మంత్లీ 400 నుండి 1,000, 1,500, 2,000 వరకు ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ MetaTrader 4కి డాటా ప్రొవైడ్ చేసేవాళ్ళు. మనం డాటా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే దే విల్ ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అండ్ మనం లాగిన్ అయినట్లయితే రియల్ టైమ్ డాటా మనకి అక్కడ కాపీ అవుతుంటుంది. అయితే ఇప్పుడు మీకు వేరే ప్లాట్ఫామ్ ఒకటి ఇస్తాను, GCITrading.com అని. ఆ వెబ్సైట్లోకి వెళ్తే అన్ని స్టాక్స్ ఉండవు, కొన్ని స్టాక్స్ ఉంటాయి ఇండియన్ స్టాక్స్, బట్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మీకు ఈ కోర్స్ అవుతున్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి GCI ట్రేడింగ్ ఉపయోగపడుతుంది ఫ్రీగా. డాటా కాపీ అయ్యేది కూడా కొద్దిగా గ్యాప్ ఉంటుంది యాక్చువల్గా, అందువల్ల మరీ రియల్ టైమ్ ట్రేడింగ్కి అయితే దాన్ని అప్లై చేయలేము. ఇన్వెస్టర్స్కి మళ్ళీ ఉపయోగపడుతుంది, రియల్ టైమ్ ట్రేడర్కి అయితే అది పనిచేయదు. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. సో GCITrading.com అనేది నేను మీకు వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఇంకా అదర్ సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ మంది అమీ బ్రోకర్ అనేది వాడతారు, అలాగే నింజా ట్రేడర్ అనేది వాడతారు. అది వాళ్ళ సాఫ్ట్వేర్, అది అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ కూడా డాటా కాపీ అవుతుంటుంది. కానీ మోస్ట్ పాపులర్ థింగ్ ఈజ్ MetaTrader 4. అయితే ఇంకొకటి ఏంటంటే నామినల్ పర్పస్, అంటే ఒక చిన్న అమౌంట్ 4 లాక్స్ 5 లాక్స్ పెట్టుకుని ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇంకొక అదర్ ఆప్షన్ కూడా ఉంది, వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే TradingView.com ఒకటి ఉంది, అలాగే Investing.com. ఇందులో మనకి చార్ట్స్ ఉంటాయి, ఇందులో కూడా రియల్ టైమ్ డాటాయే వస్తుంది. కాకుంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లం ఏంటంటే
ఎంటీ ఫోర్ లో గానైతే మనం ఆ కొన్ని టూల్స్ అప్లై చేసినప్పుడు ఆ టూల్స్ పెర్మనెంట్ గా స్టోర్ అయ్యి ఉంటాయి. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కి వచ్చేసరికి కొన్ని టూల్స్ మళ్ళీ ఆ వెబ్సైట్ క్లోజ్ చేసి మళ్ళీ మనం ఇంకొకసారి ఓపెన్ చేసరికి చాలా టూల్స్ మిస్ అవుతుంటాయి. అగైన్ మీరు మళ్ళీ వాటిని సెట్ చేసుకోవాలి. సో ఎవ్రీడే అది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్ అది. ఐ విల్ షో యూ వాట్ ఈస్ మెటా ట్రేడర్ ఫోర్ అండ్ వాట్ ఈస్ ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ ఆర్ ఇన్వెస్టింగ్ డాట్ కామ్. ఇది నేను వాడుతున్న మెటా ట్రేడర్ ఫోర్ ప్లాట్ఫామ్. దీనికి డమ్మీ చార్ట్స్ వాళ్ళ దగ్గర డాటా తీసుకుంటాను. మంత్లీ 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇందులో ఏంటంటే మనకి కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ లో మనం ఆ చార్ట్ తీసుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ, దిస్ ఈజ్ నిఫ్టీ, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇట్లా కొన్ని చార్ట్స్ మనం తీసుకుంటే ఆ చార్ట్స్ తాలూకా లైవ్ డేటా ఫ్యూ సెకండ్స్ గ్యాప్ లో మనకి కాపీ అవుతుంటుంది. సో దట్ వీ కెన్ యూజ్ దిస్ సాఫ్ట్వేర్ వెరీ వెల్. ఓకే, అలా కాకుండా ఫ్రీగా అనుకున్నట్లయితే వేరే సాఫ్ట్వేర్ ఉంది, జీసీఐ ట్రేడింగ్ డాట్ కామ్ అన్నాం కదా. ఇది జీసీఐ ఫైనాన్షియల్, జీసీఐ ట్రేడింగ్ డాట్ కామ్. ఇది ఓపెన్ చేస్తాను, జీసీఐ ట్రేడింగ్. జీసీఐ ట్రేడింగ్ జీసీఐ ట్రేడింగ్ కూడా సేమ్ ఇప్పుడు నేను వాడుతున్న సాఫ్ట్వేర్ లాగే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొద్దిగా లేటుగా కాపీ అవుతుంది, ఇది ఒకటోది. రెండోది, స్టాక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరకవు, కొన్ని స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఆ స్టాక్స్ అంటే మనకి నిఫ్టీ ఒకటి ఉంటుంది, అలాగే నిఫ్టీలో ఉండే ఒక 10 స్టాక్స్ ఉంటాయి. సో మనకి స్టాక్ మార్కెట్ పరంగా 10 స్టాక్స్ అండ్ నిఫ్టీ ఇవి మాత్రమే ఉంటాయి. అదే ఇక్కడ నేను పే చే వాడుతున్న పెయిడ్ సాఫ్ట్వేర్లో అయితే యూ కెన్ హ్యావ్ సో మెనీ చార్ట్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగే ఫ్రీ వెర్షన్లోనే ఇంకోటి ఏంటి అంటే ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్. ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ మెయిల్ ఐడితో మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకొని. రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ లోపలికి వెళ్ళి మీరు ఏదైనా చార్ట్ ఇచ్చినట్లయితే ఆ చార్ట్ ఓపెన్ అవుతుంది. సపోజ్ మనం ఎస్బీఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్బీఐ ఎన్, యాక్చువల్లీ ఎస్బీఐ క్లిక్ చేసేసరికి వచ్చే ఎన్, యాక్చువల్గా ఎస్బీఐ తాలూకు కోడ్ ఇది. ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రెండు ఉన్నాయి. ఎందుకు అంటే స్టాక్ ఎన్ఎస్ఈ, స్టాక్ బిఎస్ఈ, మనం ఎక్కువగా ఎన్ఎస్ఈ స్టాక్స్ చూస్తుంటాం కాబట్టి ఎన్ఎస్ఈ క్లిక్ చేసినట్లయితే ఇది చార్ట్. ఇందులో ఫుల్ ఫీచర్డ్ చార్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ చార్ట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఎస్బీఐ చార్ట్. యా, ఇట్ విల్ షో యూ హిస్టరీ, హిస్టారికల్ డాటా ఇన్ టిల్ టుడే, టిల్ టుడే. ఈరోజు మధ్యాహ్నం 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యింది, అంతవరకు ఉన్న డాటా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెబ్ బేస్డ్ చార్ట్. సో ఇక్కడ ఫ్రీగా మనం ఈ వెబ్ బేస్డ్ చార్ట్లో ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్లో మనం చార్ట్స్ చూడొచ్చు. అండ్ ఫ్రీగా అనుకున్నట్లయితే మెటా ట్రేడర్ ఫోర్ ఇది ఇందులో చూడొచ్చు. అండ్ ఇందులో పెయిడ్ వెర్షన్ ఇది. అలాగే ట్రేడింగ్ వ్యూలో కూడా కొన్ని పెయిడ్ వెర్షన్ ఉంది. యాక్చువల్గా ఆఫ్టర్ దట్ మీరు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఇంకా వాళ్ళకి మీకు కావాలనుకున్నట్లయితే కొన్ని ఎడిషనల్ టూల్స్ ఉంటాయి. సో దట్ దానికి పెయిడ్ వెర్షన్ ఉంటుంది. అంటే ఒక వెర్షన్ ఫ్రీగా ఇస్తారు,
పెయిడ్ వెర్షన్లో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో బిగినింగ్లో మన వరకు చూసుకున్నట్లయితే ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. ఓకే, నార్మల్గా ఏందని చెప్పాను కదా, 4-5 లాక్స్ లోపు చేసుకున్న వాళ్ళకైనా ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ అమౌంట్ చేసి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంకా కొన్ని అడిషనల్ టూల్స్ సరిపోతాయి కాబట్టి దే కెన్ గో ఫర్ ఇట్, రైట్. అయితే ఇప్పుడు ఈ జీసీఐ ట్రేడింగ్ నుండి ఎలా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్పాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ చార్ట్లో ఇది యాక్చువల్గా నేను ఈ లైన్ ముందుగా నేను డ్రా చేస్తున్నాను, ఇది ఉంది. కొన్ని ఇండికేటర్స్ పెట్టినప్పుడు అవి పోతుంటాయి. అదే మెటాట్రేడర్ 4లో నేను ఎప్పుడో పెట్టాను, సాధారణంగా దీన్ని వాడనిది. ఇప్పుడు ట్రైనింగ్ పర్పస్లో మీకు చూపించడానికే నేను ఇది వాడ ఇది ఓపెన్ చేశాను తప్ప నార్మల్గా అయితే దీన్ని ఎప్పుడు కూడా వాడం. నేను వాడేది ఎవ్రీడే ఈ చార్ట్. ఓకే, సో అయితే ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. gcitrading.com ఈ సైట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఓపెన్ ఏ ప్రాక్టీస్ అకౌంట్ అని ఉంది. ఇది క్లిక్ చేసి మిగతా యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మీకు వాడు ఒక లింక్ పంపిస్తాడు. అంటే లింక్ మీన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పంపిస్తాడు, దాంతో అక్కడ లాగిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ ట్రేడింగ్ అనే దగ్గర మెటా ట్రేడర్ అని ఉంది. మెటా ట్రేడర్ ఇది క్లిక్ చేసినట్లయితే మెటా ట్రేడర్స్ దీన్ని తీసుకెళ్తుంది. ఎక్కడైనా సరే ప్రాక్టీస్ ఆర్ ఓపెన్ అన్ అకౌంట్, ప్రాక్టీస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఈ డీటెయిల్స్ క్లిక్ చేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీకు వాడు మెయిల్ చేస్తాడు. ఓకే, అలాగే మీకు ఆ డౌన్లోడ్ లింక్, మెటా ట్రేడర్ తాలూకా డౌన్లోడ్ లింక్ కావాలి అనుకున్నట్లయితే చూడండి ఇక్కడ సిఎఫ్డిఆర్ షేర్ ట్రేడింగ్ లింక్ మీకు ఇక్కడ డైరెక్ట్ గా యాక్చువల్ గా లింక్ ఇక్కడ రావాలి. ఐ విల్ చెక్ ప్లాట్ఫామ్స్. ఓకే, అదర్వైజ్ మీరు గూగిల్లో జీసీఐ ట్రేడింగ్ మెటాఫోర్ MT4 డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు ఆ డౌన్లోడ్ లింక్ తీసుకెళ్లిపోతుంది. సైట్ లోనే ఆ లింక్ డైరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మెటా ట్రేడర్ 4 PC అని ఉంది కదా, ఇది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సమ్ టైమ్స్ బై డిఫాల్ట్ మీరు నెక్స్ట్ 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 క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్ మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఫైనల్ గా మాత్రం మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డీటెయిల్స్ అడుగుతుంది, అది సబ్మిట్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవ్వకుండా ఈ మధ్య స్టక్ అవుతుంది, ఒకవేళ స్టక్ అయినట్లయితే నాకు ఒకసారి గ్రూప్లో ఇంటిమేట్ చేయండి, సో దట్ ఐ విల్ గివ్ యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నా తాలూకా అకౌంట్ ఏదైతే ఉందో దాని తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఆ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మీకు అక్కడ లాగిన్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటా ట్రేడర్ 4. అయితే ఈ మెటా ట్రేడర్ 4లో ఉన్న అప్లికేషన్స్ ఏంటి, వాటిని ఎలా వాడుకోవాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బిగినింగ్ నుండి ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫైల్ అని ఉంది. ఈ ఫైల్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ మనకు అవసరం ఉండదు. సాధారణంగా ఇక్కడ ఓపెన్ డాటా ఫోల్డర్ అనేది ఉంది కదా, ఇది మీకు ఫ్యూచర్లో అవసరం అవుతుంది, ప్రస్తుతానికి దీంతో పని ఉండదు. ఓపెన్ అన్ అకౌంట్, మనం కొత్తగా ఒక డెమో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డెమో అని అడుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ఇలాగే అడుగుతుంది యాక్చువల్గా. సో ఈ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు డెమో అకౌంట్కి తీసుకెళ్తుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అక్కడే మీకు జనరేట్ అయిపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే మాత్రం నాకు ఇంటిమేట్ చేసినట్లయితే నేను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తాను. ఓకే, అండ్ అందులోనే లాగిన్ టు ట్రేడ్ అకౌంట్, ఆల్రెడీ మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే, ఒకవేళ మీకు అవ్వకపోతే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను అన్నాను, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదిగోండి ఇక్కడ లాగిన్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి
ఇక్కడ జీసీఐ ఫైనాన్షియల్ డెమో అని ఉంది కదా, అది ఇచ్చిన తర్వాత అదే ఉంచి ఇక్కడ డెమో అండ్ లైవ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. డెమో ఉంచి సేవ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ పెట్టి లాగిన్ క్లిక్ చేసినట్లయితే అది పెర్మనెంట్గా అందులో సేవ్ అయిపోతుంది. అయితే ఈ సేవ్ అనేది గుర్తుపెట్టుకోండి, మన సిస్టంలో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈ సేవ్ పెట్టుకుంటాం, ఎప్పుడైనా అదర్ సిస్టంలో బయట సిస్టంలో చేసినప్పుడు మాత్రం సేవ్ అనేది చెక్ చేయం. ఎందుకంటే వేరే ఎవరైనా మెటా ట్రేడర్ 4 ఓపెన్ అయితే వాళ్ళ అకౌంట్తో డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. అందువల్ల ఈ సేవ్ అనేది బయట సిస్టంలో చేసినప్పుడు మాత్రం సేవ్ అనేది తీసేస్తాం. ఓకే, సో ఇది లాగిన్ ట్రేడ్ అకౌంట్. సో దీంతో మనకి ఇదే పని ఉంటుంది. ఓపెన్ డాటా ఫాల్డర్ అనేది తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ వ్యూ, ఇన్సెట్, చార్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ టూల్ బార్లో మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సిన అవసరం లేదు. సో కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ న్యూ చార్ట్ అని ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కొత్త చార్ట్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆ చార్ట్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు బై డిఫాల్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అన్ని చార్ట్లు కనిపించవు. ఇక్కడ హైడ్ ఆల్ షో ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేను షో ఆల్ ఒకసారి క్లిక్ చేశాను కాబట్టి అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే హైడ్ ఆల్ ఆప్షన్ మోడ్లో ఉంటుంది బిగినింగ్లో. అప్పుడు మీకు ఎన్ని కనిపించవు, ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ నిఫ్టీ అండ్ సిఎఫ్డి షేర్స్ అయ్యాను అనేది కూడా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి కనిపిస్తాయి, లేకపోతే అవి కూడా కనిపించవు. ఓకే, అందువల్ల ఇక్కడ మీరు బై డిఫాల్ట్ ఈ టెర్మినల్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది, ఇది మార్కెట్ వాచ్ అంటాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ఆల్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు మొత్తం అన్ని స్టాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇండెక్సెస్ అని ఉంది కదా, ఇండెక్సెస్ అనేది జనరల్గా బై డిఫాల్ట్ బాటంలో ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే వాడుతున్నామో అది పైకి వచ్చేస్తుంది. ఓకే, నార్మల్గా అయితే కింద ఉంటుంది, అది చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు నాకు పైన ఉంది కదా అని మీకు పైన ఉండాలని ఏమి లేదు, కిందన ఎలా చూసుకుంటే ఎన్ఎస్ఈ నిఫ్టీ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సిఎఫ్డి షేర్స్ ఐఎన్ఎన్ ఉంది, అంటే ఇండియన్ షేర్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, స్టేట్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆర్కామ్, ఈ 10 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ ఉంటుంది, అంతకుమించి అదర్ చార్ట్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉండవు. మిగతావి ఫారెక్స్ చార్ట్స్ అవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది నిఫ్టీ, ఇది నిఫ్టీ చార్ట్. ఈరోజు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ప్రైస్ 11,684. ఓకే, ఇది యాక్చువల్గా ఫ్యూచర్స్ ఆప్షన్ స్టాక్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇది క్యాష్ మార్కెట్ తాలూకా ప్రైస్ కాదు, ఇది ఫ్యూచర్స్ ప్రైస్. ఇది చిన్న వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అనేది తర్వాత సెషన్లో చెప్తాను, ఫ్యూచర్స్లో ఇంకొద్దిగా డెప్త్కి వెళ్ళినప్పుడు. ఓకే, సో ఇది నిఫ్టీ తాలూకా చార్ట్ అనమాట. ఇది ఇప్పుడు లైవ్లోనే ఉంది ఇది. సో ఇన్వెస్టర్ ఎవరైనా ట్రేడ్ చేసేటప్పుడు ఇది సరిపోతుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది చూడండి, స్టేట్ బ్యాంక్ ఇప్పుడు 371.98 రూపీస్. ఇన్వెస్టర్ అనే వ్యక్తి ఇక్కడ ఇలా చూసుకొని రేపు ఏ డిసిషన్ తీసుకోవాలనేది ఇక్కడ దీన్ని బట్టి తీసుకోవచ్చు. ఇంట్రాడే చేసిన వాళ్ళకే రియల్ టైంలో కొద్దిగా ఒక 5 మినిట్స్ గ్యాప్లో డాటా కాపీ అవుతుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, వెంటనే మనం ట్రేడింగ్ చేయడానికి అవ్వదు. ఓకే, సో ఇది ఒక కొత్త చార్ట్ ఓపెన్ చేయాలి అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టాటా స్టీల్ కావాలి అనుకోండి. నేను ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడకి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ చార్ట్ క్లిక్ చేసి సిఎఫ్డి షేర్స్ ఐఎన్లోకి వచ్చి మనకి ఏ స్టాక్ కావాలంటే దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది టాటా స్టీల్ చార్ట్. ఇది బై డిఫాల్ట్ చార్ట్ ఇలా కనిపిస్తుంది, బై డిఫాల్ట్ దాన్ని నేను కస్టమైజ్ చేయబట్టి మీకు ప్రజెంట్ ఇలా కనిపిస్తున్నాయి. అది కస్టమైజ్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ముందు అప్లికేషన్స్ 1 బై 1 చూద్దాం. ఇది టాటా స్టీల్. ఓకే, ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 475.16 పైసా ఉంది టాటా స్టీల్. ఓకే, రైట్, ఇక్కడ ఆన్లైన్ నేను పెట్టిన చార్ట్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు 475.16 పైసా. ఇప్పుడు మనం అంటే ఎట్ ఏ టైం రెండు చార్ట్లు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ అనాలిసిస్ కోసం. కమగే దిస్ ఇస్ ఓకే. సో ఈ విధంగా మనం చార్ట్స్ ఓపెన్ చేయడానికి మనకి ఇది పనిచేస్తుంది. ఒకవేళ మళ్ళీ ఆ చార్ట్ అవసరం లేదనుకుంటే యూ క్యాన్ క్లోజ్ దిస్ చార్ట్, రైట్ క్లిక్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఏదైనా చార్ట్ని అటు ఇటు జరుపుకోవాలనుకుంటే అగైన్ యూ క్యాన్ మూవ్ దట్. ఇక్కడ విప్రో ఉంది,
ఈ విప్రోని మీరు ఇక్కడికి ఎస్బీఐ పక్కకి తీసుకురావాలంటే ఇక్కడ ఇచ్చేసి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసి ఎస్బీఐ పక్కన మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేయచ్చు. డ్రాప్ చేసినట్లయితే అక్కడికి వస్తుంది. అంటే జనరల్గా ఏం చేస్తామంటే వెంటనే ఆపర్చునిటీస్ ఉన్నవి ఎప్పుడు కూడా దగ్గరలో ఉండేటట్లు చూసుకుంటాం. అండ్ ఏదైనా ట్రేడింగ్ డెసిషన్ తీసుకున్నాం, బై ఆర్ సెల్ చేసిన తర్వాత వాటిని ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి ఈ విధంగా ముందు పెట్టుకుంటాం. మిగతా చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి ఉంచుకుంటాం. ఓకే, సో దట్ వీ కెన్ మూవ్ ద చార్ట్స్ లైక్ దిస్, రైట్? సో ఇది ఓపెన్ ఏ న్యూ చార్ట్, ఇది ప్రొఫైల్స్ అనేది ప్రస్తుతానికి మనకు దీంతో పని లేదు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మార్కెట్ వాచ్, దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ఎం, మార్కెట్ వాచ్ అంటాం. అంటే ఇది మార్కెట్ వాచ్. జనరల్గా మనకి స్టాక్ మార్కెట్లో ఏదైతే ప్రైస్, ఆస్క్ ప్రైస్, బిడ్ ప్రైస్ కనిపిస్తుంటాయి కదా, ఇక్కడ కనిపిస్తున్న అవే. యూ కెన్ సీ దట్ హియర్, బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్. మనకి ఏదైనా స్టాక్స్ నిఫ్టీ ఉంది 11,684, 11,694, ఎయిర్టెల్ 346.61, 347.86. అంటే ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ ఎంత కనిపిస్తుంది, లైవ్లో ఇలా కనిపించదు. ఇప్పుడు మార్కెట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. లైవ్లో ఉన్నటప్పుడు 5 పైసా 10 పైసా ఉంటుంది. సో మనకి వాస్తవానికి ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో ఏముంటుందో అది ఇక్కడ ఉంటుంది. దీన్ని మార్కెట్ వాచ్ అని అంటాం. ఇది మనకి కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే కంట్రోల్ ఎం, ఒకసారి కంట్రోల్ ఎం, ఇది క్లిక్ చేసినా పోతుంది, లేదు కంట్రోల్ ఎం చేసినా పోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ అగైన్ ఇది క్లిక్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ ఎం షార్ట్ కట్. మీరు ఇప్పుడు ఎవరు షార్ట్ కట్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చే డాక్యుమెంట్లు మీకు షార్ట్ కట్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, సో ఇది షార్ట్ కట్ కంట్రోల్ ఎం. ఓకే, ఇది చూసినట్లయితే డాటా విండో, ఇది కూడా సాధారణంగా మనకు అవసరం ఉండదు. అయితే ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ పెట్టినట్లయితే ఇది డాటా విండో, మనకి ఏ పర్టికులర్ తాలూకా చార్ట్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనం దీన్ని క్యాండిల్ అంటాం. ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం మౌస్ని ఇలా క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఏ క్యాండిల్ అయితే దాని మీద మౌస్ ఇలా పెడితే దాని తాలూకా డాటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ అది చూడండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌస్ పెట్టాను. సో ఆ క్యాండిల్ 4/3/2019 సంబంధించింది, ఓపెన్ హై లో వాల్యూ మనకు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి అది అవసరం లేదు, ఆ క్యాండిల్ మీద ఇలా మౌస్ పెట్టినా అక్కడే మనకు కనిపిస్తాయి. అందువల్ల ఇది మనకు అవసరమైతే పెద్దగా ఉండదు. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ నావిగేటర్. నావిగేటర్కి షార్ట్ కట్ కంట్రోల్ ఎన్, ఈ డాటా విండోకి కంట్రోల్ డి షార్ట్ కట్, దీనికి కంట్రోల్ ఎన్. ఈ కింద ఇది ఉంది కదా, ఇది నావిగేటర్. అంటే మన అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, దీనికి కొన్ని ఇండికేటర్స్ అవి ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, సో దీన్ని నావిగేటర్ అని అంటాం. ఇది టెర్మినల్. టెర్మినల్ అంటే ఈ టెర్మినల్ని ఫుల్ సైజ్ అండ్ మినిమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సపోజ్ ఫుల్ సైజ్ అంటే కంట్రోల్ టీ, ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఫుల్ సైజ్కి వస్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే నార్మల్గా వస్తుంది, లేదు ఇక్కడ డైరెక్ట్గా చేయొచ్చు కూడా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది అంటే కిందన కొంత డాటా ఉంటుంది అనమాట. మనం ఏదైనా ట్రేడ్స్ తీసుకుంటే వాటి తాలూకా డాటా ఉంటుంది, అది మనకు కనిపించాలి అనుకుంటే ఇలా పెట్టుకుంటాం, లేదనుకుంటే ఫుల్ స్క్రీన్లో కావాలనుకున్నప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేసినా అక్కడ క్లిక్ చేసినా ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఎనాలిసిస్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటాం. ఓకే, అలాగే దీన్ని జరుపుకోవచ్చు కూడా, అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా అటు ఇటు. ఇక్కడ మీరు ఇలా మౌస్ పెడితే చూడండి డబుల్ యారో వచ్చింది కదా, ఆ డబుల్ యారో దగ్గర పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినట్లయితే మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీకు అది మూవ్ చేసుకోవచ్చు కూడా, రైట్? సో ఇది కంట్రోల్ టీ. ఇది స్ట్రాటజీ టెస్ట్ అనేది మనకు అవసరం ఉండదు, జనరల్గా ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది అవసరం అవుతుంది. అంటే కొన్ని ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అవి వాడినప్పుడు వాళ్ళకి అవుతుంది, మనకైతే సాధారణంగా దీని అవసరం రాదు. ఓకే, ఇది న్యూ ఆర్డర్. ఇక్కడ మనం ఎలాగూ ట్రేడ్ వెయ్యం స్టాక్ మార్కెట్కి, ఎందుకంటే ఇక్కడ ఎనాలిసిస్ మాత్రమే చేస్తాం. ఇక్కడ ఎనాలిసిస్ చేసి ఇక్కడ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే బ్రోకర్ మనకి ఇచ్చిన టెర్మినల్కి వెళ్ళి అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం, ఎందుకంటే వాడిచ్చిన టెర్మినల్లో మనం ట్రేడింగ్ చేస్తాం ఇక్కడ కాదు. ఇది ఓన్లీ అనాలిసిస్ కోసం మాత్రమే ఇక్కడ ఇది అప్లై అవుతుంది, రైట్? ఇది కూడా అవసరం లేదు సార్, విర్చువల్ సర్వర్ అనేది పెయిడ్ అది, అది ఈ సాఫ్ట్వేర్ రోబోట్లు అవి వాడే వాళ్ళ కోసమే, వీటితో మనకు పని లేదు. ఇది కూడా సాఫ్ట్వేర్ రోబోట్కి సంబంధించిందే, ఇవి ఈ మూడు కూడా, వాటితో మనకి ఏం పని లేదు. ఇక్కడ చార్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు చార్టింగ్ ఆప్షన్స్ ఏంటి అనేది చెప్పిన తర్వాత మీకే కనిపిస్తాయి, అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్, అంటే 5 లెవెల్స్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది, ఇలాగా
ఫైవ్ లెవెల్స్ వరకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 అంటే ఇది ఫోర్ ఇది, అంటే యాక్చువల్గా ఫైవ్ లెవెల్స్ వరకు ఇది ఇది జూమ్ అవుట్ అనమాట. అది సాధారణంగా మనం త్రీ లెవెల్స్ మిడిల్లో పెట్టుకుంటాం. ఇది విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది, డాటా కూడా మనకి సఫిషియంట్ డాటా ఉంటుంది, రైట్. సో ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది జనరల్గా ఇది టైల్స్ కింద ఉంటుంది ఎక్కువ, అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ ఎవరైనా ఎక్కువ చార్ట్స్ని అనలైజ్ చేసినప్పుడు వెన్ దే హ్యావ్ డిఫరెంట్ స్క్రీన్స్, 3-4 స్క్రీన్స్ ఉన్నప్పుడు ఒక స్క్రీన్ మీద మొత్తం చార్ట్స్ అన్ని ఇలా వచ్చేటట్లు పెట్టుకుంటారు. చార్ట్స్ అన్ని ఇలా చూసుకొని వాళ్ళు అనుకున్న ఏరియాలోకి కానీ ప్రైస్ వచ్చినట్లయితే అదర్ స్క్రీన్ మీద దాని తాలూకా డెసిషన్ అనేది తీసుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు నిఫ్టీయే ఉందనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదన్నా వాళ్ళకి ఆపర్చునిటీ కనిపిస్తే అప్పుడు అదర్ స్క్రీన్లోకి వెళ్ళి నిఫ్టీ చార్ట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగించుకుంటారు. సో ఇది టైల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కూడా స్క్రోల్ అండ్ షిఫ్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. స్క్రోల్ అంటే మనకి డాటా వెనక్కి వెళ్ళడానికి, వెనక్కి హిస్టారికల్ డాటా మనం అనలైజ్ చేయడానికి పనిచేస్తుంది ఇది. ఓకే, ఇలా వెనక్కి వెళ్ళి ప్రైస్ ఎప్పుడు ఎట్లా మూవ్ అయింది, ఎలా బిహేవ్ చేసింది అనేది మనం చూడడానికి ఇది పనిచేస్తుంది అది. ఓకే, ఇది కానీ ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అది. అంటే ఇది ఎప్పుడు ఇది ఆన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఒకసారి ఆఫ్ చేసేయాలి. ఇలా ఉన్నప్పుడు మనం డాటా ఇచ్చేసినా మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంటుంది లైవ్లో ఉన్నప్పుడు. ఓకే, అందువల్ల దీన్ని ఎప్పుడు ఇలా ఆఫ్ చేసి ఉంచుతాం. ఇది ఏంటంటే షిఫ్ట్ అది, అంటే ఇప్పుడు ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది, ఫైనల్ ప్రైస్ నార్మల్గా ఇక్కడ ఉంటుంది, దాన్ని మనం అనాలిసిస్ కనువుగా ఇది కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటాం ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంటుంది అనలైజ్ చేయడానికి. ఇది చూడండి, ఇప్పుడు ఎడ్జ్కి వెళ్ళిపోయింది కదా. సో మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వస్తుంది. ఓకే, అలాగే మనం హిస్టారికల్ డాటాకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, లాంగ్ ఇలా వెనక్కి వెళ్ళాం, ఇలా వెనక్కి వెళ్ళడానికి మీరు లెఫ్ట్ మౌస్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీకు రైట్ యారో లెఫ్ట్ యారోస్ ఉంటాయి మీ కీబోర్డ్ మీద, రైట్ యారో లెఫ్ట్ యారో క్లిక్ చేసి మీరు ఇలా చూసుకోవచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు. లెఫ్ట్ యారో క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్కి మూవ్ అవుతుంది, రైట్ యారో క్లిక్ చేసినట్లయితే రైట్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇలా మూవ్ అవుతుండగా మళ్ళీ మీరు బిగినింగ్కి రావాలంటే మొత్తం మళ్ళీ జరపాల్సిన అవసరం లేకుండా ఇది 2 times క్లిక్ చేస్తే చాలు, మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇంకా లాంగ్ డాటాకి వెళ్ళాలనుకుంటే మీ స్క్రీన్ మీద హోమ్ బటన్ ఉంటుంది, హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఎండ్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద ఎండ్, అంటే ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉన్న దాంట్లో ఇది ఎండ్ అనమాట, ఎందుకంటే ఇంకా మూవ్ అవ్వట్లేదు. ఓకే, హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎండ్కి తీసుకెళ్తుంది, లేదా కర్సర్తో మనం లెఫ్ట్ రైట్ జరుపుకోవచ్చు, లేదా మౌస్ని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు అటు ఇటు, రైట్. సో ఇది షిఫ్ట్ అనమాట. ఇది ఇండికేటర్స్ అనేది మనకి ఇండికేటర్స్ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ టైం ఫ్రేమ్స్, ఇది పీరియడ్స్ అంటాం, ఇది టెంప్లేట్స్. ఈ టైం ఫ్రేమ్స్ అండ్ పీరియడ్లోకి వెళ్ళే ముందుగా మనం ఒకసారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత వీటికి వెళ్తే బాగుంటుంది, అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నౌ ఇట్ ఈస్ 7:40, సో విల్ టేక్ 10 minutes గ్యాప్, అక్కడికి మాడ్యూల్ కంప్లీట్ ఈ సెషన్ టాక్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఏంటి ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో రైట్ నౌ దిస్ ఈజ్ 7:40, 7:50 కల్లా మళ్ళీ జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.